ధరణిపై ఏర్పాటైన కమిటీ ఇవాళ తొలిసారి భేటీ అయింది. ప్రజావాణిలో అధికంగా ధరణిపైనే కంప్లైంట్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో కమిటీ ఆ సమస్య పరిష్కారానికి కృషి చేయనుంది. కమిటీ కన్వీనర్గా భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్ ఉన్నారు. కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, మాజీ ఐఏఎస్ రేమండ్ పీటర్, భూ చట్టాల నిపుణుడు సునీల్, విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్ కమిటీ సభ్యులుగా ఉన్నారు. వీరు ధరణి పోర్టల్ ఉన్న సమస్యలపై వీలైనంత త్వరగా నివేదికను ప్రభుత్వానికి ఇస్తారు. ఇక భూ సమస్యలను పరిష్కరించేందుకు శాస్త్రీయ దృక్పథంతో రేవంత్ సర్కార్ అధ్యయనం చేయనున్న ధరణి కమిటీ తెలిపింది. దీనికి సంబంధించి ధరణిలో ఇప్పటి వరకు 119 లోపాలను గుర్తించినట్లుగా వెల్లడించింది. అంతేకాదు పూర్తి స్థాయిలో ధరణిపై లోపాలు గుర్తించేందుకు పటిష్టమైన ధరణి సాఫ్ట్వేర్ అవసరమని కమిటీ గుర్తించింది. అయితే ఈ నెల 17న మరోసారి ధరణి కమిటీ సమావేశం నిర్వహించాలని సభ్యులు భావించారు. ఇదే అంశానికి సంబంధించి మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ మరింత సమాచారాన్ని అందిస్తారు. సో సాదిక్ చెప్పండి, ఇప్పటికే ధరణికి సంబంధించి అటు ప్రజావాణిలో ఎక్కువ సమస్యలు ధరణి గురించే రావడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ ధరణికి సంబంధించి ఇప్పటి వరకు 119 లోపాలను కూడా అటు కమిటీ గుర్తించినట్లు కూడా అర్థమవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ధరణి అనేది లోపాల పుట్టగా మారిపోయింది. తద్వారా భూ సమస్యలపైన తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాల ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని పూర్తి స్థాయిలో రూపుమాపి పూర్తిగా రద్దు చేసి నూతనమైనటువంటి భూభారతి సంబంధించిన యాప్ను తీసుకొచ్చే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే శాస్త్రీయ దృక్పథంతో అధ్యయనం మొదలుపెట్టింది. ఈరోజు ధరణిపై వేసిన కమిటీ కూడా ఈరోజు ఇదే అంశంపైన మార్గదర్శకాలపైన కూడా చర్చలు జరిపింది. ప్రధానంగా ఇప్పటివరకు ధరణి వల్ల 119 లోపాలను కూడా గుర్తించినటువంటి కమిటీ పూర్తి స్థాయిలో దీన్ని అన్నింటినీ కూడా రెక్టిఫై చేసే లక్ష్యంగా ఒక శాస్త్రీయమైనటువంటి సాఫ్ట్వేర్ కావాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే ఆర్ఓ యాక్ట్ ఉన్నప్పటికీ సరి అయినటువంటి మార్గదర్శకాలు లేకపోవడం వల్ల భూ సమస్యలు వస్తే నేరుగా కోర్టుకు వెళ్ళి పరిష్కరించుకోవాల్సినటువంటి దుస్థితి నెలకొంది. దీంతో భూ సమస్యలు ఎక్కడ చూసినా ఉంది. రాష్ట్రంలో సమస్యలు అంటే భూములు అనేక రకాలుగా ఉన్నాయి. సర్ఫకాజ్ భూములు, ఇనాం భూములు, అదేవిధంగా అటవీ భూములు, ఇలా చూసినట్టయితే చాలా మట్టుకు భూములని ఒక్కొక్క దానికి ఒక చట్టమైనటువంటి వ్యవస్థ ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో కూడా ధరణి అన్నది ఒక ప్రతిబంధక మారింది. దీంతో చాలా సమస్యలు వచ్చాయని కూడా కమిటీ గుర్తించింది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో 119 ఈ ధరణి లోపాలను సవరించాల్సిన అవసరం ఉందని కూడా చెప్తుంది. దీంతో పాటుగా మరిన్ని అంశాలు చూసినట్టే రెవెన్యూ చట్టం సంబంధించి ఉన్నప్పటికీ రెవెన్యూ చట్టానికి సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిలో కూడా హైరార్కీ స్ట్రక్చర్లో ఎవరి పని ఏంటి అన్న దానిపైన కూడా స్పష్టమైనటువంటి హైరార్కీ స్ట్రక్చర్ లేకపోవడంతో ఏ సమస్య వచ్చినా కూడా రైతాంగం కానీ లేకుంటే భూ సంబంధించినటువంటి కొనుగోలు అమ్మకాలపైన కూడా తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. తద్వారా కోర్టుకు వెళ్ళి తీసుకురావాల్సిన అవసరం ఏర్పడుతుంది. తద్వారా తెలంగాణలో నేను రైతాంగం పూర్తిగా చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నాను. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో బిజినెస్ రూల్స్ ఫ్రేమ్వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఆర్ఓ యాక్ట్ 2020ని కూడా పూర్తి స్థాయిలో ప్రక్షణ చేసి దాని కొత్త సవరణ చట్టం తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఆ యొక్క ధరణి సంబంధించిన వేసిన కమిటీ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే చూసినట్టయితే ధరణి లోపాలు కానీ లేకపోతే భూ సంబంధించిన లోపాలు, మనం ఇక్కడ భూ సంబంధించిన లోపాలు, భూ సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే మొత్తం వికేంద్రీకరణ చట్టంలో ఉన్న పరిధిలో కాకుండా మండల స్థాయిలో ఉన్నే తహసీల్దారు పరిష్కరించేటి, అదేవిధంగా రెవెన్యూ స్థాయిలో రెవెన్యూ అధికారులు పరిష్కరించేవి, జిల్లా స్థాయిలో కలెక్టర్ పరిష్కరించేది, రాష్ట్ర స్థాయిలో సీసీఎల్ఏ పరిష్కరించేది, పూర్తి స్థాయిలో ఇట్లా డీసెంట్రలైజేషన్ వికేంద్రీకరణ కనుక చూసినట్టయితే భూ సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుంది. సో ఎక్కడికక్కడ సమస్య వస్తే ఆ సమస్యలను ఆయా సంబంధించినటువంటి అధికారులు రెక్టిఫై చేసే విధంగా పూర్తి స్థాయిలో కూడా ఒక రూల్ ఫ్రేమ్వర్క్ చేయాలి. ద హైరార్కీ స్ట్రక్చర్ను మరోసారి బిల్డప్ చేయాల్సిన అవసరం ఉందని కూడా కమిటీ అభిప్రాయపడింది. ఈ అంశంపైన కూడా ఇంకా చర్చలు కొనసాగవలసిన అవసరం ఉంది. ఈ నెల 17 రోజు మరోసారి కూడా ఈ భేటీ కానుంది. ప్రధానంగా చూసినట్టయితే ధరణిలో ఇప్పటివరకు 119 లోపాలు ఉన్నాయని కూడా స్పష్టంగా గుర్తించడం జరిగింది. ఒక రకంగా ధరణి అన్నది లోపాల పుట్టగా మారింది. దీన్ని పూర్తి స్థాయిలో కూడా రద్దు చేస్తే తప్ప కొత్త చట్టాన్ని తీసుకొచ్చే అవకాశం లేదు. సో అందుకోసం ధరణి సంబంధించి చూసినట్లయితే మనకు ఆర్ఓ యాక్ట్ 2020ని మళ్ళీ రీకన్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి సవరణ చట్టం తీసుకొచ్చేందుకు కూడా ప్రభుత్వం అయితే సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా శాస్త్రీయ దృక్పథంతో పూర్తి స్థాయిలో కూడా ఒక సైంటిఫిక్కు సంబంధించినటువంటి అంశాన్ని కూడా క్రోడీకరించి ఒక 100 సంవత్సరాల వరకు కూడా భూ సమస్యలు రాకుండా
కొనుగోలు అమ్మకం సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా భూమి సంబంధించిన యజమానులకు దక్కే విధంగా ఉండే విధంగా మాత్రం ఒక చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం అయితే 119 లోపాలు ధరలు ప్రస్తుతం ఉన్న ధరలు ఉన్నాయి. గత ప్రభుత్వాలు చేస్తున్న నిర్వాహకం వల్ల ఆ రైతాంగం అమ్మకాలు కొనుగోళ్లలో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎవరు కూడా ఎంఆర్ఓ కానీ తహసీల్దార్ కానీ ఎంఆర్ఓ కానీ ఇతర సంబంధించిన రెవెన్యూ డివిజన్ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ చేయలేని పనులు నేరుగా కోర్టుకు వెళ్ళి తెలుసుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. దీని ద్వారా ఆ రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, భూ సంబంధించిన యజమానులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సో అటువంటి విధానానికి స్వస్తి తెలిపి మొత్తం మండల స్థాయిలో రెవెన్యూ అధికారులు సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ను డీసెంట్రలైజ్ చేయబోతున్నారు. దాంతో పాటుగా డివిజన్ స్థాయిలో ఆర్డీఓ సంబంధించిన అతను కూడా సాల్వ్ చేయబోతున్నారు. దీంతోపాటు కలెక్టర్ కూడా సాల్వ్ చేసేందుకు పూర్తి స్థాయిలో కూడా మెకానిజం చేయబోతున్నారు. ఏదైతే ధరని రద్దు చేసి భూమత యాప్ తీసుకొచ్చే విధంగా శాస్త్రీయ దృక్పథంతో చర్చలకు రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ముందుకు పోతుంది. ధరణి సమస్యలు రాకుండా అంటే భూ సమస్యలు రాకుండా ఉండే విధంగా మాత్రం గట్టిగా ప్లాన్ చేస్తుంది. రత్న, ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్ యూ సాదిక్.